एंपीगा एमएलएगा एमएलसीगा अनंतपुरम जिल्लाकु अभिवृद्धि कोसं निस्वार्थंगा पाटुपडिन नायकुडु अनंत वेंकटरेड्डी अनि मंत्री शंकर नारायण एमएलए अनंत वेंकटरामरेड्डी तो पाटु जिल्ला प्रजा प्रतिनिधुलु पेर्कोन्नारु। अनंत वेंकटरेड्डी 22वा वर्धंती संदर्भंगा अनंतपुरम प्रभुत्व सर्वजन आसुपत्रि एदुरुगा उन्न अनंत वेंकटरेड्डी विग्रहानिकि वैसीपी प्रजा प्रतिनिधुलु नायकुलु कार्यकर्तलु पेद्द एत्तुन पाल्गोनि पूलमालालु वेसि घनंगा निवाळुलु अर्पिंचारु। एंपीलु तलारी रंगय्य गोरंट्ल माधव एमएलसी शिवरामरेड्डी जेडपी चैर्मन बोयगिरिजम्म मेयर वसीम डिप्यूटी मेयर कोगटं विजय भास्कर रेड्डी वासंति साहित्य पेन्नोबिलेसु चंदन मरियु पलुवुरु कार्पोरेटर्लु कार्पोरेशन्ल चेयरमेन्लु वैसीपी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనంత వెంకటరెడ్డి నిస్వార్థ రాజకీయవాది అని ఆయన జిల్లా ప్రజల అభివృద్ధి కోసం చేసిన సేవలు ఎనలేనివన్నారు। హంద్రీనివా సుజల స్రవంతి కోసం ఆహనిశలు కృషి చేశారన్నారు। ఆయన కృషి వలనే ఈనాడు హంద్రీనివా ద్వారా మనకు జిల్లాకు సాగునీరు వచ్చాయన్నారు। ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి కూడా ఆయన పాటలోనే నడుస్తూ నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాడన్నారు। అందరూ అనంత వెంకటరెడ్డి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని కోరారు। ఈ అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి అనేక సమస్యలు ముఖ్యంగా రైతాంగ సమస్యలు గానియండి పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు గానియండి ఈ జిల్లాని కరువు నుంచి పారదోలడానికి తీసుకున్న కార్యక్రమాలలో సుదీర్ఘమైనటువంటి పోరాటాలు చేసినటువంటి కీర్తిశేషులు గౌరవనీయులు అనంత వెంకటరెడ్డి గారి 22వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరూ కూడా ఈ రోజు ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది। మరి ఈ రోజు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి హంద్రీనివా కాలవ ఏదైతే ఉందో ఈ కాలవ నిర్మాణం కోసం కృష్ణా జలాలను అనంతపురం జిల్లాకు తీసుకురావాలనే ఒక తపనతో ఒక ఆకాంక్షతో ఒక ఆశయంతో ఎన్నో పోరాటాలు సల్పి మరి వివిధ రాజకీయ పక్షాలతో ఆ రోజుల్లోనే పోరాటాలు చేసి మన జిల్లాకు కృష్ణా జలాలు తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారికి ఈ సందర్భంగా మరొక్కసారి నివాళులు అర్పిస్తూ మరి ఆయన స్ఫూర్తితో ఎన్నో సంవత్సరాలుగా 3 సార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా మరి పనిచేస్తూ ఆయన కుమారుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఈ అనంతపురం యొక్క జిల్లా యొక్క అభివృద్ధికి పాటుపడుతున్నారు। ఆయన ఆశయాల కొనసాగింపుకు తప్పకోకుండా మరి మేమంతా కూడా ఈ జిల్లాలో సుదీర్ఘమైన రాజకీయ జీవితం కలిగిన వారు కీర్తిశేషులు అనంత వెంకటరెడ్డి గారు ఆయనకు మాకు జన్మ ఇచ్చిన తండ్రి కూడా ఆయన ఏదైతే రాజకీయాల్లో కేవలం ఒక పార్టీకి సంబంధించే కాదు రాజకీయాలు వేరు ప్రజా సమస్యలు వేరు కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో రాజకీయాలకు తావు ఇవ్వకుండా అందరితో కలిసి ఈ జిల్లాలో కరువు నివారణ పనుల కోసం మరీ ముఖ్యంగా కృష్ణా జలాలు ఈ జిల్లాకు వచ్చినప్పుడే కరువు నివారణ కూడా సాధ్యమవుతుందని చెప్పేసి వీడు భూములన్నీ కూడా సశశ్యామలమవుతామని చెప్పేసి నమ్మి ఆ పోరాటంలో భాగస్వామ్యం చేశాడు। ఆ భాగస్వామ్యం అంతే అయినాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకు కృష్ణా జలాలు తీసుకొని రావడానికి హంద్రీనివా సుజల సమంతి తీసుకొచ్చిన తర్వాత దానికి కూడా అనంత వెంకటరెడ్డి హంద్రీనివాని కూడా నామకరణం కూడా జరిగింది। 3850 క్యూసిక్లు వస్తున్న ప్రస్తుతం వస్తున్న నీటిని 6000 క్యూసిక్లు పెంచేదే కాకుండా జీవో ఇచ్చేదే కాకుండా మరి కూడా ఒక సమాంతరంగా కూడా హంద్రీనివాకు సమాంతరంగా కృష్ణాజల శ్రీశైలం నుంచి 4000 క్యూసిక్లతో వచ్చి తీర్చేదానికి కూడా చేస్తామని కూడా వాగ్దానం కూడా జరిగింది। దానికి నేను అనంత వెంకటరెడ్డి గారి సాక్షిగా కూడా దానికి 2 దానిలకు కూడా 6000 క్యూసిక్లు చేర్చే దాంట్లో సమాంతరంగా ఇంకో కాలవ తీసుకొచ్చి ఈ జిల్లాను సస్యశ్యామలం చేసేదానికి నా వంతు కూడా ఇతరులతో కలిసి చిత్తశుద్ధితో కూడా వంతు కూడా కృషి చేస్తానని చెప్పేసి అరుదైన వ్యక్తి అనంత వెంకటరెడ్డి గారు వారికి నేను ఈరోజు ఘనమైన నివాళిని అర్పిస్తూ ఉన్నాను। ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా ఆయన పదవులు నిర్వహించాడు। రాజకీయ చరిత్రలో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఎవరు కూడా 3 పదవులు నిర్వహించిన వ్యక్తి లేడు। అంతేకాకుండా కరువు ప్రాంతాల్లో చాలా పథకాలు కూడా తీసుకొచ్చిన సందర్భం చూస్తున్నాం। డిపిఏపీ ఆయన కృషి ఎంతో ఉంది డిపిఏపీలో ఈ ప్రాంతంలో వాటిని మొట్టమొదటిసారి తీసుకొచ్చిన వ్యక్తి ఆయన। అంతేకాకుండా ఈ కరువు ప్రాంతాన్ని కాపాడుకోవడానికి హంద్రీనివా పథకాన్ని కూడా ఆయన ఎంతో కృషి ఉంది అందుకే ఇవాళ ఈరోజు కూడా ఆయన పేరుతో ఆ పథకం ఈ జిల్లా భూములన్నింటినీ కూడా నీటితో తడపడం జరుగుతూ ఉంది। అంతేకాకుండా ఆయన వివాదరహితుడు ముఖ్యంగా నిరాడంబరమైన వ్యక్తి రాజకీయాల్లో ఏమాత్రం ఆర్భాటాలు ఆడంబరం లేకుండా నిరాడంబరంగా జీవితాన్ని గడిపాడు।
అలాంటి జీవితము రాజకీయ జీవితం అలాంటి వ్యక్తులకి ఆదర్శపాయము అంతేకాకుండా అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ఫ్యాక్షన్ కూడా ఆయన దూరంగా ఉండినాడు ఇవన్నీ కూడా ఆయన గొప్ప రాజకీయ జీవితానికి నిదర్శనాలు మాలాంటి యువతకి కొత్తగా వచ్చే రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి ఆయన జీవితం ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందని తెలియజేస్తూ నేను ఈరోజు మరొకసారిగా ఘనమైన నివాళిని అర్పిస్తున్నాను ఆనంద వెంకటరెడ్డి గారి 22వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా మొత్తం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ఈరోజు నివాళులు అర్పించడానికి రావడం జరిగింది అప్పటి సమకాలీన రాజకీయాలలో అనంతపురం జిల్లా ఒక ఫ్రాక్షన్ అయితేనేమి అతలాకుతలమైన పరిస్థితిలో కూడా ఆయన ఫ్రాక్షన్కు దూరంగా ఉంటూ ఒక విభిన్నమైన ప్రత్యేకమైన శైలిలో జిల్లాలో రాజకీయాలు నడపడం జరిగింది దాదాపు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఎంపీగా అంటే ఈ జిల్లా రాజకీయాలలో మూడు పదవులు నిర్వహించిన ఏకైక వ్యక్తిగా జిల్లాలో గుర్తింపు పొందడమే కాకుండా ఈ జిల్లా నలుమూల పరిస్థితులను అర్థం చేసుకొని ఈ జిల్లాగా కరువు సమూల ప్రక్షాళన కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అందరి నివాసుల సవంతి ప్రతిపాదన అయితేనేమి అదేవిధంగా ఏదైతే డీడీపీ డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితేనేమి డీపీఏపీ లాంటి ప్రోగ్రాంలు తీసుకురావడంలో కేంద్రంతో ఆయన చేసిన పోరాటం అజరామరమైంది దాని కారణంగా ఇదివరకు పెద్దలు చెప్పినట్లు ఈ అనంతపురం జిల్లాలో కరువు నివారణ పథకం ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పథకానికి ఆ రోజు డీడీపీ కానీ డీపీఏపీ లాంటి ప్రాజెక్టులే పునాది కాగలిగినాయని చెప్పి చెప్పడం జరుగుతోంది ఈ జిల్లాలో సస్యశ్యామలం కోసమైతేనేమి ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి కోసమైతేనేమి ఈ జిల్లా రైతాంగం సమస్యలపై పరిష్కారం కోసమైతేనేమి ఎన్నోసార్లు ఆయన పోరాటం చేయడం ఫలితంగానే ఈ జిల్లా యొక్క సస్యశ్యామలానికి ప్రధాన కారణం అని చెప్పి తెలియజేస్తాం.